హాయ్, ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్లో మనం గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ క్లాస్ చేస్తున్నాం. క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు నేను మెటీరియల్ ఇస్తున్నాను. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్టులు కూడా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఓ జాబ్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ, ఆన్లైన్ ద్వారా సో చాలా చక్కటి సౌకర్యాలని మనము అందజేయటం జరుగుతుంది. ఈరోజు ఇంట్లో కూర్చొని చక్కగా మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించుకోవచ్చు. మెటీరియల్స్ కోసం నాలుగు దిక్కులు వెళ్లాల్సిన పని కూడా లేదు. అన్నీ నేనే చక్కగా అందిస్తున్నా. టెస్ట్ కూడా నేనే చక్కగా కండక్ట్ చేసుకుంటున్నా. సో ఉపయోగించుకుంటాం, ఉపయోగించుకోకపోవటం అనేది వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు మనం టెస్ట్కి సంబంధించిన అంశాలని డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ఏపీలో ఇప్పుడు పరిస్థితి ఏంటి, జాబ్ క్యాలెండరు దానికి గడువు కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మరి జాబ్ క్యాలెండర్కి సంబంధించి పరిస్థితి ఏంటి, ఎప్పుడు వస్తాయి, దాని అది డిస్కస్ చేద్దాం. దానికి ముందు టీఎస్పీఎస్సి పరిస్థితి ఏంటి, టీఎస్పీఎస్సిలో ఇప్పుడు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉన్నది, ఇవి డిస్కస్ చేద్దాం. తర్వాత మన సంబంధించిన రెగ్యులర్ ఇష్యూస్, టెస్ట్ దానికి సంబంధించి. సో స్టెప్ బై స్టెప్ నేను మీకు వివరించుకుంటూ ఇప్పుడు వెళ్తా. ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం గ్రూప్ టూ టెస్ట్ దాని గురించి మాట్లాడుకొని మన రెగ్యులర్ టాపిక్స్లోకి వెళ్దాం. ఏపీపీఎస్సి గ్రూప్ టూ వాళ్ళకి 89th టెస్ట్ అప్లోడ్ చేశాయండి. అసలు నేను ఇన్ని టెస్ట్లు అప్లోడ్ చేస్తాను గ్రూప్ టూ వాళ్ళకి నేను అసలు అనుకోలేదు. జగన్ క్యాలెండరు అది ఇది అన్నాడు, ఎప్పటికో అయిపోవాల్సింది. కానీ అభ్యర్థుల్లో ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. క్యాలెండర్ రాలేదు, వాళ్ళ ప్రిపరేషన్ ఆగిపోకూడదు అని ఎవ్రీ వీక్ అదే విధంగా మధ్యలో అటు ఇటు అయినా కానీ కన్సిస్టెంట్గా టెస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడ అభ్యర్థుల పట్ల మనం ఎంత నిబద్ధత కలిగి ఉన్నామో అది మీకు అర్థమవుతుంది. ఇక్కడ 89th టెస్ట్ అంటే 89 వారాలు కండక్ట్ అయినాయి, మధ్యలో పండగలు అవన్నీ తీసేస్తే. ఎప్పుడూ అయిపోవలసింది ఇది, 20-30 దగ్గర అవ్వాల్సింది, ఇంకా కొనసాగుతుందంటే క్యాలెండర్ లేట్ అవుతున్నా కానీ అభ్యర్థులు వారి ప్రిపరేషన్ నుంచి స్లిప్ కాకూడదు. సో ఇది దృక్పథము, ఇది అభ్యర్థుల పట్ల మన ఇన్స్టిట్యూట్ యొక్క కమిట్మెంటు కనిపిస్తుంది. టీఎస్పీఎస్సి 45th టెస్ట్ని అప్లోడ్ చేశాను. ఏపీపీఎస్సి గ్రూప్ వన్ ఏపీ వాళ్ళకి మరియు టీఎస్ వాళ్ళకి 39th, ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి 36th టెస్ట్ని అప్లోడ్ చేశా. గ్రూప్ వన్ టెస్ట్ రాసిన వాళ్ళు వైట్ పేపర్ మీద నీట్గా రాయండి టెస్ట్ని, జవాబుని, నేను ఇచ్చిన ప్రశ్నని, ప్రశ్నకి జవాబుని నీట్గా రాయండి. రాసి దానిని క్యామ్ స్కాన్ చేయండి. ఒక్కొక్క క్వశ్చన్ పంపించొద్దు. నేను 4 క్వశ్చన్స్ పంపాను మీకు, 1, 2, 3, 4 ఇలా 3 or 4 క్వశ్చన్స్ పంపించడం జరిగింది. మీరు కేవలము ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్కి ఒక క్యామ్ స్కాన్ అట్లా చేయొద్దండి, అన్నిటికీ రాయండి. రాసిన తర్వాత ఒకసారి అన్నిటికీ కలిపి క్యామ్ స్కాన్ చేసి నాకు పంపించండి. క్లియర్? ఏపీ మనము మన దగ్గర జాయిన్ అయిన అభ్యర్థులు, గ్రూప్ టూకి, గ్రూప్ వన్కి జాయిన్ అయిన అభ్యర్థులకి మనం ఎండోమెంట్కి టెస్ట్లు కూడా ఇస్తున్నాను. సో 6th ఎండోమెంట్ టెస్ట్ 50 బిట్లతోటి ఇచ్చాను. సో దాన్ని అటెంప్ట్ చేయండి. ఇది కేవలం మన దగ్గర గ్రూప్ టూ, గ్రూప్ వన్ జాయిన్ అయిన అభ్యర్థులకే. క్లాసెస్ మాత్రం అందరికీ అవైలబిలిటీ ఉంటాయి. ఇది క్లియర్ టెస్ట్ గురించి. నెక్స్ట్ టెస్ట్ అన్నది 12th అంటే వచ్చే శనివారము టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఇచ్చాను. ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఇది సిలబస్. ఎండోమెంట్ ఏపీ ఎండోమెంట్కి సంబంధించి రామాయణం యూనిట్1లోది ఇస్తున్నాను. పాత్రలు, ప్రాంతాలు, ముఖ్య దేశాలు, అక్కడ ఉండే సామ్రాజ్యాలు రామాయణంలో మెన్షన్ చేయబడినవి. అందులో 25 బిట్లు వారసత్వ చట్టం, ఇది ఇంకా చెప్పలేదు మీకు, నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. వారసత్వ చట్టం నుంచి 15 బిట్లు ఇస్తాను. దత్తత చట్టము యూనిట్ 9 10 బిట్లు ఇస్తాను, 50 బిట్లతోటి ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్కి మనం కుటుంబము, ఫ్యామిలీ అని కూడా ఇచ్చాడు యూనిట్ 9, దాంట్లో బిట్లు కూడా ఇస్తాను. ఇవి నువ్వు పర్ఫెక్ట్గా చేసావంటే ఎండోమెంట్ చక్కగా వస్తుంది. ఇది నెక్స్ట్ టెస్ట్కి సంబంధించి. ఏపీ వాళ్ళకి మరి ఏం చదవాలి అనే డౌట్ వస్తుంది. టీఎస్పీఎస్సికి ఇచ్చిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది చాలామంది ఏపీ అభ్యర్థులు కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా టీఎస్పీఎస్సి రాస్తామని, లేదా గ్రూప్ 4కి ఎండోమెంట్కి ఉపయోగకరంగా ఉంటుంది, మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా లింక్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి నేను సపరేట్ స్ట్రాటజీ నాకు ఉంటుంది, నా స్ట్రాటజీలో నేను తీసుకొని వెళ్తాను. మళ్ళీ తిరిగి
100 డేస్ యాక్షన్ ప్లాన్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 కి రూపొందించడం జరుగుతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 2, టిఎస్పీఎస్సి గ్రూప్ 2 ఈ రెండింటికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, అవి తలవు చాలా మందికి. టిఎస్పీఎస్సికి నేను ఇప్పుడు వెళ్తున్నాను, కాకపోతే ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ కొన్ని యూజ్ అవుతాయి అంతే. నీ టెస్ట్కి సంబంధించి నీకు సపరేట్గా గ్రూప్ 2కి నేను 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చి తీరతాను అంతే. ప్రస్తుతానికి దాన్ని నువ్వు వాడుకో, ఇప్పుడే గ్రూప్ 2కి ఇవ్వను, తర్వాత ఇస్తాను. అది ఏం చదవాలి ఏంటి అని మీకు డౌట్ ఉంటే సిలబస్ మీద ఇదిగో ఇది మన వెబ్సైట్, లాగిన్ అవ్వు నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి. ఇక ఇక్కడ నీకు అనిపిస్తుంది 100 డేస్ యాక్షన్ ప్లాను, డైలీ 4 గంటలు నువ్వేం చదవాలని. ఏపీ వాళ్ళకు కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చాను 4 అవర్స్ పర్ డే అని. వాళ్ళు ఏపీ వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి నువ్వు క్లిక్ కొడితే నీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇలా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మండే రోజు తీసావు, మండే ఎన్న తారీఖు అయింది, ఈరోజు 5వ తారీఖు, మార్చి 5, సండే 6, మార్చి 7 మండే కొట్టు. ఇదిగో పేపర్ 1లో ఇచ్చరువు, జోగ్రఫీలో ఇచ్చరువు, పేపర్ 2లో ఇచ్చరువు, పేపర్ 3లో ఇచ్చరువు, పేపర్ 4లో ఇచ్చరువు. ఇలా స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వస్తావు క్లియర్గా. చదివిన తర్వాత నువ్వు బాగా చదివావా లేదా 4 గంటలు అని నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ టెస్ట్ యువర్ సెల్ఫ్ వస్తుంది. మోడర్న్ ఇండియాలో నీకు ఇప్పుడు సిలబస్ ఇచ్చాను, మార్చి 8 నువ్వు కంప్లీట్ చేయాలి. నువ్వు తిను, తినకపో అది నీ కర్మ, పక్కన పడేయి. తినకపోతే ఏమి కాదు, ఒకరోజు అనుకో 4 గంటలు ఖచ్చితంగా స్ట్రాటజిక్గా వర్క్ చెయ్యి. ఇది నీ జీవితాన్ని మారుస్తుంది, చాలా ముఖ్యమండి ఇది. నేను చెప్తుంది చాలా సీరియస్గా ఉన్న అభ్యర్థులకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు మీరు పడుతున్న ఈ శ్రమకి ఒక పులి స్టాప్ పెట్టే చక్కటి అవకాశము. దీనిని ఎవరైతే ఉపయోగించుకోగలుగుతారో తప్పనిసరిగా వాళ్ళు రిజల్ట్ పాజిటివ్గానే చూసుకుంటారు 100%గా. ఏదైనా అక్కడ మిస్టేక్ ఎగ్జామ్ హాల్లో జరగాల్సింది తప్పితే, ఒక అభ్యర్థి సెలక్షన్ అయిన అభ్యర్థికి ఎంత స్కోర్ వచ్చిందో, ఎన్ని బిట్లు చేయగలిగాడో అన్ని బిట్లు నువ్వు చేసే విధంగా ఎగ్జామ్ హాల్లో ఇక్కడ నేను వర్క్ చేసి పంపిస్తున్నా. 1-2 నువ్వు మిస్ అయితే అది మిస్ అవ్వాల్సిందే తప్పితే ఏమీ కాదు, టాపర్గానే వస్తారు. టాపర్గా కాకపోయినా జాబ్ అయితే ఖచ్చితంగా సాధిస్తావు, వదులుకోకుండా చేసుకో. ఇట్లా మోడర్న్ ఇండియాకి ఇది వస్తుంది, జోగ్రఫీకి ఇది వస్తుంది, తెలంగాణ హిస్టరీకి ఇదిగో ఇట్లా వస్తుంది, అదేవిధంగా పాలిటీకి ఇట్లా వస్తుంది, సోషాలజీకి ఇట్లా వస్తుంది, ఎకానమీకి ఇట్లా వస్తుంది, తెలంగాణ ఉద్యమానికి ఇట్లా వస్తుంది. ఇది నువ్వు మార్చి 7 నాడు చేయవలసిన టెస్ట్ యువర్ సెల్ఫ్. చదివిన తర్వాత నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి. అట్లా ఇప్పుడు మార్చి 7 అయిపోయింది, తర్వాత ఏం చేయాలి? మార్చి 7 తర్వాత ఏమొస్తుంది? మార్చి 8 వస్తుంది. అదేంటి? మంగళవారము, ట్యూస్డే. ఇదిగో ఇక్కడ ఉంటుంది, క్లిక్ కొట్టు, వచ్చేస్తుంది. ఇదిగో ట్యూస్డే నాడు ఇది చదువు అని వచ్చేస్తుంది. ట్యూస్డే తర్వాత ఏంటి? వెడ్నెస్డే. 8 తర్వాత 9th, మార్చి 9th ఇదిగో వచ్చింది, చూసుకో, చదువుకో. నీట్గా లైన్ టు లైన్ కవర్ చేశాను, లైన్ టు లైన్. పీక్స్కి వెళ్తుంది మీ ప్రిపరేషను, మామూలుగా ఉండదు, పీక్స్కి వెళ్తుంది. ఎవ్వరు ఇంత వర్క్ చేయట్లేదండి. సో నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా స్టూడెంట్స్ కోసం ఇంత చేసుకుంటున్నాను. అది స్టూడెంట్స్ చదవలేకపోవటం అనేది వాటి కర్మ, ఇక చేసేది ఏమి ఉండదు. చదివే వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. సో చాలా అదృష్టంగా ఫీల్ అయ్యి చాలా చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. ఇంత చేసి ఇది కూడా చేసుకోలేని వాళ్ళకి ఇక ప్రిపరేషన్ అనవసరమని వాళ్ళే అనుకోవాల్సిందే. ఇక ఇది 10th, కానీ ఉపయోగించుకుంటున్న వాళ్ళు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంత హార్డ్ వర్క్ చేసిస్తున్నా, ఇంత అసలు దాదాపుగా నాకు తెలిసినంత వరకు అయితే ఇట్లా ప్రతిరోజు చక్కగా ఇంత తీసుకెళ్తుంది 4 పేపర్లో మనమే అన్నది అభ్యర్థులు మనకిస్తున్న సమాచారము. మార్చి 10 అయిపోయింది, ఇక మార్చి 11 ఫ్రైడే, సాటర్డే అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదే సిలబస్, ఇదే కంటెంట్ ఏపీకి కూడా నేను ఇచ్చాను, అది చూసుకోండి. క్లియర్? పేపర్ 1లో ఏంటి, పేపర్ 2లో ఏంటి? సో ఇక్కడ నీకు ఏపీకి చాలామంది అడిగారంట, సార్ మాకు ఏపీకి కంటెంట్ ఇచ్చారు కానీ ఇట్లా మోడర్న్ ఇండియా చదవమన్నారు, ఇందులో ఏం చదవాలో మాకు చెప్పలేదన్నారు. ఇగో ఏదే ఇచ్చాను నీకు 100 డేస్, దాంట్లో ఇక్కడ ఏదైతే ప్లాన్ ఇచ్చానో
సో మోడర్న్ ఇండియాలో నువ్వు ఏం చదవాలో మార్చ్ 7th అక్కడ ఇచ్చాను, మార్చ్ 8th ఏం చదవాలో ఇచ్చాను. ఒకసారి చూసుకుంటే లింక్ ఎట్లా ఓపెన్ చేయాలో కూడా చెప్పా. ఇగో ఇట్లా ఉంటుంది, అడ్మిన్ ప్యానెల్లో లాగిన్ కొట్టు, నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టు, కొడితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇది తెలంగాణ వాళ్ళైతే ఇట్లా చూడండి, ఆంధ్ర వాళ్ళైతే ఇట్లా చూడండి, క్లియర్. ఇక ఎంతకన్నా ఎవరు చెప్తారండి క్లియర్గా, అంత స్పష్టంగా నేను నీకు వివరిస్తుంటే. కొద్దిగా నీకు కూడా డిజిటల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అందరికీ ఉంటే చిన్న చిన్న వాళ్ళకి కూడా ఈరోజు ఫాస్ట్గా వెళ్తున్నారు. సో ఇది టీఎస్పిఎస్సికి 100 డేస్ యాక్షన్ ప్లాన్. సో ఇది ఏపీ ఎండోమెంట్కి, గ్రూప్ వన్కి సంబంధించి త్వరలో నేను 100 డేస్ యాక్షన్ ప్లాన్ని మళ్ళీ ప్రత్యేకంగా రూపొందిస్తాను అని క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ దానికి నేను సివిల్ సర్వీస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. చాలా చాలా యూస్ఫుల్గా ఉందంట, అభ్యర్థుల నుంచి ఫీడ్బ్యాక్ రావటం జరిగిందండి. సార్ అసలు ఈ స్ట్రాటజీ మాకు ఇంతవరకు టచ్ కాలేదండి, ఈవెన్ సివిల్స్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు కూడా ఈ స్ట్రాటజీని వాళ్ళు ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. ఎంతసేపు ఆ బుక్లో ఉన్న చదువుతారు, ఇప్పుడేకి వస్తుంది వస్తుంది అప్పుడేకి వస్తుంది అనుకున్నారు. కానీ ఈసారి దీన్ని ఇట్లా క్యాచ్ చేసి ఇట్లా వెళ్ళొచ్చు అని రెడీగా వర్క్ చేసుకోలేదని దానికి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దీన్నే ఫాలో అవుతూ వస్తున్నారు. అందుకని దీంట్లో నేను ఏదైతే మీకు క్లాస్ ఇచ్చానో అందులో నుంచి ఉంటాయి. సో ఆ క్లాస్ నేను ఏది ఇచ్చానో అది ఒకసారి చూసుకో, కొద్ది టైం పెడితే వస్తుంది. ఈనాడు ఎడిటోరియల్స్ చక్కగా ఇస్తున్నా, ఇప్పుడైతే పీడిఎఫ్ ఫార్మాట్స్ కూడా అందిస్తున్నా. దీనికి అందిస్తున్న పీడిఎఫ్ దీనికి కూడా ఇస్తున్నా, నేను చేతితో రాసిన దాన్ని పీడిఎఫ్గా చేసి ఇస్తున్నా. జ్యుడిషియల్ యాక్టివిజం, సివిల్ సొసైటీ, వీటిలో నుంచి 5 ప్రశ్నలు ఇస్తా. త్వరలో దీని మీద కూడా మనకు స్పష్టత వస్తుంది. 100 డేస్ యాక్షన్ ప్లాన్ దీని మీద రూపొందిస్తా. ఇది నెక్స్ట్ వీక్కి మార్చి 12 గ్రూప్ వన్ వాళ్ళు రాయవలసింది. ఇక మనం ఎదురు చూస్తున్న టాపిక్ టీఎస్పిఎస్సి ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఏపీపిఎస్సి ఏంటి. టీఎస్పిఎస్సికి అయితే చాలా స్పష్టంగా ఉన్నామండి, ఇందులో 1% కూడా ఎక్కడ డౌట్ లేదు. మార్చి 10 తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ మార్చి 10 ఉన్నాయి. దీని తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది. ఇప్పటికే ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం బయటికి వచ్చినాయి. కాకపోతే దాన్ని వచ్చే రిజల్ట్స్ని బట్టి, ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎక్కువ పొలిటిక్స్ తోటి రిలేట్ అయ్యి ఉంటుంది. దాని తర్వాత మరింత స్పష్టత వస్తుంది. గవర్నమెంట్ ఇంకా ముందుకు వెళ్తుందా, కొద్దిగా ముందుగా ఎర్లీగా ఎన్నికలకు వెళ్తుందా, దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన దృక్పథం అన్నది ఆధారపడి ఉంటుంది. దానిని బట్టి మనకు ఎప్పుడు అనేది స్పష్టత ఏర్పడుతుంది. క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మార్చి 10 తర్వాత మాత్రం చాలా చాలా క్లియర్గా ఉంటాం. నెక్స్ట్ బడ్జెట్లో బంధు పథకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మనం ఒక అంచనాకి రావచ్చు. ఈసారి వచ్చేది భారీ నోటిఫికేషనే, దాంట్లో ఇట్లా ఉంటుంది. ఇదే బహుశా అనుకోవచ్చు అనుకొని మీ ప్రిపరేషన్కి నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇక సెలవులు పెట్టాలా ఏంటి అనేది అక్కడ నీకు తెలియజేస్తా. రైతు బంధు, దళిత బంధు, ఇంకా తర్వాత మహిళా బంధు, పిల్లల బంధు, లేకపోతే ఇంకొక బంధు, ఇంకోటి ఎట్లాగైనా తీసుకురావచ్చు. ఇంకా ఎన్ని బంధు పథకాలైనా, ఈ బంధు పథకాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనకు స్పష్టత ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరవలసిందే, ఇంకా అవకాశము లేదు. అవకాశం తెలంగాణలో లేదండి 100కి 100 పాళ్ళు. మార్చి తర్వాత సో వారాల గడువులోనే ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చి తీరతారు. సో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఏప్రిల్ కానీ మే కానీ ఎక్కువ అవకాశం ఉన్నది. బడ్జెట్ పెట్టిన తర్వాత, బడ్జెట్ అయిపోయిన తర్వాత సో ఏప్రిల్ ఆర్ మేలో నోటిఫికేషన్స్ ఇవ్వటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మార్చి 10 తర్వాత మనకు స్పష్టత వస్తుంది. సో ఎటు తిరిగి ఒక 2-3 నెలలు లేట్ అవ్వాల్సిందే తప్పితే అంతకు మించి కాదు. ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు స్టార్ట్ చేసుకోండి, దాని తర్వాత సమయం తక్కువ ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు వచ్చి నోటిఫికేషన్స్ అన్ని పరిశీలన చేస్తే వస్తాడు, నోటిఫికేషన్ ఇస్తాడు, మీరు ఇచ్చారా అని అనుకునేలోపు నోటిఫికేషన్ అయ్యి వెళ్ళిపోతుంది, మళ్ళీ టైం ఎక్కువ దొరకదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రిపేర్ అవ్వండి, టైము ఇప్పుడు సఫిషియంట్గా ఉంది. ఇక ఆంధ్ర పరిస్థితి చూస్తే ఇది ఒక పెద్ద పజిల్ లాగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది మన
క్యాలెండర్ గతంలో ఇచ్చారు 2021-22 జూన్లోనూ ఇప్పుడు రావటం జరిగింది. దీని ప్రకారము ఆగస్టు 21న 36 పోస్టులతోటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇస్తామని చెప్పారు. అట్లా వాళ్ళు ఇచ్చిన క్యాలెండరు ఈ మార్చి తోటి అయిపోయింది. ఇది మార్చి నెల, మార్చి 2022 ఈ నెల తెలిసిందే కదా, మార్చి 2022 తోటి అయిపోతుంది. అంటే ఈ నెలతోటి ఇక్కడ ఉండే క్యాలెండర్ అయిపోయింది, ఈ క్యాలెండర్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అయిపోయింది ఇంత పక్కన పెట్టు. ఆగస్టులో రావాల్సిన గ్రూప్ టూ ఇంతవరకు రాలేదు. ఒకవేళ వచ్చింటే ఈ పాటికల్లా రిజల్ట్స్ కూడా వచ్చి అయిపోయి ఉండేవి, ఇంతవరకు ఇవ్వలేదు, అయిపోయింది, క్యాలెండర్ ఎక్స్పైరీ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ ఇది 2022 జనవరి, జనవరి నుంచి డిసెంబర్కి ఒక సంవత్సరము. జనవరి 2023 జనవరి నుంచి డిసెంబర్కి ఒక సంవత్సరము. 2024 జూన్లో ఎన్నికలు నిర్వహిస్తారు సాధారణంగా. ఒకవేళ ప్రభుత్వం ముందస్తుకు వెళ్తే ఎవరికి ఏమిటో తెలియదు. సాధారణంగా అయితే 2024 జూన్లో ఎన్నికలు, ఎన్నికల నాటికి ఒక 3-4 నెలల ముందే నోటిఫికేషను, అన్ని అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్ని కూడా దాదాపు క్లోజ్ అయిపోతాయి, ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది కాబట్టి. సో హార్డ్లీ ఇక్కడ ప్రభుత్వానికి 2 ఇయర్స్ టైం ఉంది, 2022 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు సమయం ఉంది. కాస్త సీనియర్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే 2019 ఎన్నికలప్పుడు 2018 డిసెంబర్లోనే నోటిఫికేషన్ రావటం జరిగింది, ఐడియా ఉంటే. సో ఆ లెక్కన మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 22 నుంచి ఇక్కడ వరకు నీకు సమయం ఉన్నది. ఒకసారి చూడు, ఇప్పుడు 22 మార్చికి వచ్చావు, ఈ ఏప్రిల్ జిల్లాలు రీఆర్గనైజేషన్ అప్పటి వరకు వాళ్ళు కదిలించడం అంటున్నారు. అప్పటి వరకు పెద్దగా మనం ఎక్స్పెక్ట్ ఏమీ చేయలేము. క్యాలెండర్ జూన్లో వచ్చింది కాబట్టి 2022 జూన్ నాటికి ఏమైనా ప్రభుత్వం స్పందించి ఒక నోటిఫికేషన్కి వెళ్ళాలి. అది వెళ్ళిన తర్వాత అది 1 ఇయర్లో కంప్లీట్ చేసి 2023 జూన్ తర్వాత ఇక్కడికి ఇంకొక నోటిఫికేషన్కి వెళ్ళాలి. సో కనీసము 2 నోటిఫికేషన్స్ని ఏపీ ప్రభుత్వము ఇచ్చి తీరాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2016 ఒకటి, 2018 ఒకటి, అంతా విభజన తర్వాత కూడా 2 నోటిఫికేషన్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరము జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తాము, రిక్రూట్మెంట్ 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత టీచర్స్ గురించి నాకు పెద్ద అవగాహన అయితే లేదు, అక్కడ కూడా మన అభ్యర్థులు చెప్పటం ఏమిటి అంటే అక్కడ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని. సో నోటిఫికేషన్స్ ఇవ్వకపోవటం అనేది చాలా దారుణమైన విషయం. ప్రిపేర్ అవుతున్న చాలామంది అభ్యర్థిలో బాగా నిరాశక్తి అనేది కనిపిస్తుంది. చెప్పే వాళ్ళకి మాకు ఇక్కడ నిరాశగానే ఉంది, అక్కడ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా నిరాశ ఉంది. ఇంకా ప్రభుత్వం దగ్గర ఈ స్ట్రాటజీ ప్రకారం చూస్తే పర్ఫెక్ట్గా 18 నెలలు మాత్రమే ఉన్నది, 18 నెలలు మాత్రమే ఉన్నది కరెక్ట్గా చూస్తే. జూన్ వరకు వాళ్ళు ముట్టుకునే అవకాశం లేదని కనిపిస్తుంది. ఏప్రిల్లో వాళ్ళు జిల్లాల కొత్త జిల్లాలు ప్రారంభోత్సవాలు అది ఇది అనుకుంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మే అది అయిపోయింది, ఇక జూన్ నుంచి రావాలి. జూన్ నుంచి ఈ డిసెంబర్ లోపు కనీసం 2 వేస్తే కానీ కొద్దిగా వచ్చాడు సీఎం ఇచ్చాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే ఇంత భారీ నోటిఫికేషన్ ఇంత ఖాళీలు పెట్టుకొని ఏమండి, అసలు దారుణంగా అనిపిస్తుందండి చెప్పటానికి నాకే. అన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి అంతకుముందేమో 800 ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయి నింపుతామని చెప్పి అసలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇట్లా చేస్తుంటే ఎప్పుడు ఆగస్టులో రావాలండి. ఏంటండి ఇది మరీ దారుణంగా, ఇప్పటివరకు రాలే. ఇక మీదటైతే ఇవ్వాల్సిందే, లేకపోతే ఒత్తిడి అయితే బాగా పెరుగుతున్నది ప్రభుత్వం మీద. ఇంతకన్నా ఇక చేయకపోతే ఇక నవరత్నాలు మిగిలిన సెక్షన్స్ ఏమిటో మనకు తెలియదు. అసలు వాళ్ళు ఎంత సాటిస్ఫైయో డిస్సాటిస్ఫైయో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అది ఇక్కడ ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి నిరుద్యోగులు అయితే బాగా ఎదురు చూస్తున్నారు. సో దయచేసి ప్రభుత్వం స్పందించి త్వరగా వేకెన్సీస్ ఫిల్ చేసే విధంగా వెళ్తే కాస్త అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. బహుశా ప్రభుత్వం కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని, పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ ఇది వాళ్ళకి కూడా, సో పొలిటికల్గా కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫేజ్లో
మీకు రావటానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు జోనల్ కూడా ఒకటి అడ్డుపడుతుంది, మరి దానిని ఏమన్నా నోటిఫికేషన్లో లీగల్గా ప్రాబ్లమ్స్ రాకుండా నోటిఫికేషన్లో మెన్షన్ చేసి వెళ్తారా వెళ్ళరా అని కొద్దిగా ఆలోచన చేయాలి. సరే, ఏదన్నా అడ్డంకులు ఉంటే వాళ్ళు లీగల్గానే దాన్ని ఓవర్కమ్ చేయవలసి ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవటం అనేది చాలా దారుణము. ఇక్కడికి మనకు ఒక స్పష్టత అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి అన్నది రేపు మార్చి టెన్త్ తర్వాత ఏపీలో కూడా కొద్దిపాటి స్పష్టత, సమీకరణాల మార్పు వస్తుంది. అంటే జిల్లాలకి సంబంధించిన సమాచారం కూడా మార్చి 11 తర్వాత మీకు పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది. దానికన్నా ముందు రాదు, యాక్చువల్గా ఫిబ్రవరి 27కే రావాలి, ఇంతవరకు రాలేదు. మార్చి 10 అన్నిటికి కూడా మార్చి 10 తర్వాత మీకు మరింత స్పష్టత అయితే వస్తుంది. సో ఏపీలో ఇది పరిస్థితి అండి. సో ప్రభుత్వము కాస్త పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తే జూన్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పోలీస్ డిపార్ట్మెంటు, డిఎస్సి మొదలైన ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఇస్తే కాస్త అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, ఇవ్వటానికే ప్రయత్నం చేయవచ్చు. క్లియర్? మీరు అభ్యర్థులు ఎవరినంటే ఆ దిశగా ప్రయత్నం చేయండి. అప్పటి వరకు మీరు చేస్తున్న పనులు సెలవులు పెట్టి ఉద్యోగాలు మానుకొని అయితే ఉండకండి. నేను చెప్తాననే చెప్తున్నా, ముందు నుంచి కూడా నేను చెప్తా, ఆ టైంకి మీరు అప్పుడు సెలవులు తీసుకోండి. ఇప్పటి నుంచి తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది. ఎప్పటి నుంచో అడుగుతున్నారు అభ్యర్థులు సెలవు పెట్టమా అండి అని, వద్దు, నేను చెప్తా దానికి. క్లియర్? ఇది సో నెక్స్ట్ క్లాస్లో మరింత సమాచారం ఇస్తా. గుడ్ లక్.